యాక్షన్. మా అమ్మగారు బసవ రామ తారకం, అందరు బసవ తారకం అంటారు. నన్ను అడిగారు చాలా మంది, ఇప్పుడు కూడా హాస్పిటల్ పేరు బసవ తారకం ఉంది, ఇంకా బసవ రామ తారకం కదా అని అన్నగారు పెట్టిన పేరు. అంటే అది పూర్తిగా ఆవిడకి, ఎందుకంటే బసవ రామ తారకం నాన్నగారు రామారావు, ఆ రామ అనేది ఆవిడకే అంకితం ఉండ, ఆవిడ పేరు నా పేరు ఉండకూడదని ఆయన బసవ తారకం పెట్టడం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఏది చేసినా ఆయన దాంట్లో ఎంతో అర్థం పరమార్థం ఉంటుంది నాన్నగారు చేసిన. అలాగే నేను కూడా నా అబ్బాయి మోక్షజ్ఞ, నాన్నగారు మోక్షజ్ఞ అని పెట్టారు పేరు, తారక రామ తేజ, తారక రామ అని పెట్టింది నేను దాన్ని. అంటే ఇందులో ఈ కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ వరవాడు ఎప్పటి నుంచో మొదలైంది. అలా ఇవాళ ఈ సినిమా చేయడం కూడా, ఎందుకంటే నేను నా వందో సినిమా, వందో సినిమా అంటే నాన్నగారు అప్పటి పడిన చదువు, నేను చిన్నప్పటి నుంచే ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనే నాకు గురువు, దైవం అంతా ఆయనే తండ్రి. అటువంటిది నాకు సినిమాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అటువంటిది ఆయన కాదు, చదువే ముఖ్యమని, లేకపోతే ఈ పాటికి 250 సినిమాలు అయిపోయింది, ఎన్ని చేశామన్నది ఇంపార్టెంట్ కాదు, దేశాన్ని నీకు ఏం చేసింది అది కాదు, మీ దేశానికి ఏం చేశామన్నది ముఖ్యం. అలాగే ఎన్ని సినిమాలు చేశామని కాదు, ఎన్ని సినిమాతో ఆ సినిమాతో ఇంకో సమాజానికి సేవ చేస్తున్నావు, లేకపోతే గణమతానికి సేవ చేస్తున్నావు అన్నది ముఖ్యం. దాంతోపాటు ఎంతమంది అభిమానాన్ని, అభిమానులు అంటే నాన్నగారు మొట్టమొదట్లో కూడా మొదట్లో ఎన్నో సాహసాలు చేసి ఆయన ఎటువంటి పాత్ర చేసినా కూడా ఆయనే ఒక ప్రశ్న సృష్టించేవారు, ప్రజల మీద నమ్మకంతో కొత్త ధనాన్ని ఇవ్వాలని ఒక ఉద్దేశంతో తప్ప రాజకీయాల్లో చక్కగా కూడా అదే చేశారు. అలాగే వాటిని ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉన్నారు. ఇవాళ నేను ఇన్ని సాంఘిక పౌరాణిక లేకపోతే జానపద సినిమాలు, ఫ్యాంటసీ సినిమాలు ఇవన్నీ చేయగలుగుతానంటే కేవలం నా ప్రేక్షక దేవుడి మీద నాకున్న నమ్మకం, అలాగే నా అభిమానులు నా కష్టాల్లో కూడా నాకు చూడుతున్న నా అభిమానులు. నేను చెప్పాను దాకా ఎటువంటి ప్రభుల భారీ ఇలాంటి డబ్బు కానీ ఎప్పుడు పోయినవాడు అలాంటి. మరి ఈరోజు నేను ఇవాళ యువరత్నగా పిలువబడుతున్నాను, లేకపోతే నటసింహంగా పిలువబడుతున్నా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా పిలువబడుతున్నా అంటే అది కేవలం మా అమ్మగారి ఆశయాల చదువ, మా నాన్నగారి ఆశీస్సుల చదువ, నా అభిమానుల చదువ. చాలా గర్వంగా నేను ఎంత సంపాదించిందని కాదు, అభిమాన ధనం. ఇవాళ నిజంగా చెప్పుకోకూడదు, దేశం జగన్ గారు చెప్పారు మిగతా విషయాలని. ఇప్పుడు ఈ చిత్రం విడుదల కాబోతుంది, అది సంక్రాంతికి విడుదలవుతుంది, అంటే ఉగాది సంబరాలు సంక్రాంతి నుంచి ప్రారంభం కాబోతుంది. ఓం తత్సం యువరాపుణీమహి గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవ స్వస్తి రస్తున స్వస్తి మానుషేభ్య ఊర్ధ్వం జిగాతు శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. భావస్వరాణి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహి మహేషాన్ గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అలాగే అందరూ బాగుండాలని, కేవలం సినిమా ఆడాలని కాదు, సినిమా ఆడాలని దాంతోపాటు సినిమా నిర్మించినటువంటి నిర్మాత ధైర్య సాహసాలతో కూడిన నిర్మాత. మరి ఒక సినిమా తీయడం అంటే మాట, ఇటువంటి సినిమా చెప్పాను కథ, ఆయన చరిత్ర గురించి, ఆయన గురించి చరిత్ర ఎక్కువ తెలియదు ఎవరికి, మాకు తెలియదు, కానీ అంత అద్భుతంగా ఆ చిత్రం నిర్మించడానికి సాధించిన నిర్మాతలకి ముందుగా మనం అభినందించాలి, మన జాతి వాడిని అభినందించాలి. ఎంతో అద్భుతంగా చూస్తారు రేపు, ఎందుకంటే నేను అన్నాను మొన్న ఒకసారి ఏదో సందర్భంలో స్థాయి పులాకా న్యాయం అని, అంటే స్థాయి పులాకా న్యాయం అంటే ఇప్పుడు పులాకా కుక్కర్లు లేవు, అప్పుడు ఈ కట్టె పొయ్యి మీద వండేవారు, అన్నం వండినప్పుడు అది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు చాలని. సో అలా మన ట్రైలరు, టీజరు, దాని తర్వాత ట్రైలరు, పాటలు, ఇప్పుడు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని మన వాళ్ళంతా యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ప్రజలంతా కూడా, అలాగే మన వాడు తెలుగు వాడు ఎక్కడెక్కడున్నా విదేశాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా ఉంది, పాటలు వినడానికి చాలా బాగున్నాయి, ట్రైలర్స్ నవ్వుతున్న భవిష్యత్తు అని ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. సినిమా తప్పకుండా బాగుంటుంది, అద్భుతంగా తీర్చిదిద్దారు నిర్మాత వాళ్ళ ఖర్చు విషయంలో అయితేనేమి, లేకపోతే దర్శకుడు ఆయన, ఎందుకంటే ఆయన ఇది ఒక అభూత కల్పన,
ఎందుకంటే చెప్పా కదా చాలా తక్కువ ఉంది ఆయన గురించి అని. ఎంతో బాగా దాన్ని ఆయన తెలివి, లేకపోతే మన సాయిమాధవ్ గారు రైటర్ గారి తెలివి, డైలాగ్ అద్భుతంగా చాలా బాగా చూసారుగా ఇంత ట్రైలర్ లో డైలాగ్. మన నూతన నిర్మాణమైన భారత జాతిని పరదేశ రక్త రక్తంతో ప్రక్షాళన చేద్దాం, దొరికిన వాళ్ళని తురుగుదాం, దొరకని వాళ్ళని తరుగుదాం. అద్భుతమైన డైలాగ్, డైలాగ్లే కాదు ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు. అంటే పంచభక్ష పరమాన్నం అంటే అంటారు చూడు, పంచగట్టలోన ప్రపంచంలో మునగాడు, గండువ లేకుండా గర్భ దాటిన వాడు, పంచభక్ష పరమాన్నాలు పళ్ళెంలో పళ్ళె మందు వచ్చిన గోంగూర పచ్చడి చడి గోంగూర పచ్చడికి ఎదురు చూసేవాడు ఎవడయ్యా తెలుగు వాడు. అద్భుతంగా అన్ని మేళవించి ఈ సినిమాను చాలా అద్భుతంగా తీశారు. ఇక రాబోతుంది, అందరు ఎదురు చూస్తున్నారు, సమయం లేదు మిత్రమా, 12 విడుదల ఇచ్చారు. మీరంతా ఎదురు, మీరు ఎంతో చూడాలి సినిమా, రెడీగా ఉంది కాపీ చూడలా. ఎందుకంటే నాకు ఇంకోటి జనంలో మాకు అలవాటు అది వరవడి, జనం మా అభిమానులు వాళ్ళ మధ్యలో సినిమా చూడటం అని. ముఖ్యమంత్రులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను, మా నిర్మాతల తరఫున కూడా. ఎందుకంటే వాళ్ళు అడగగానే కూడా ఎంతో అద్భుతమైన సినిమా ఇది, రెండు రాష్ట్రాలకు సంబంధించిన గౌతమి పుత్ర సాధకారి వాళ్ళు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వడం అంటే మంచి చిత్రాన్ని ప్రోత్సహిస్తాం అని వాళ్ళు మాకు వెన్ను తట్టి మేము అడగగానే వెంటనే మాకు ఎగ్జెంప్షన్ ఇచ్చినందుకు వాళ్ళకి మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా హేమమాలిని గారు ఆవిడ కృతజ్ఞత, ఆవిడ కూడా పాండవనవాసంలో ఒక పాట చేసింది ఆవిడ. ఆ తర్వాత నాన్నగారు శిక్ష పాడడం వల్ల ఆవిడ బుక్ చేద్దాం అనుకున్నాను. అప్పటికి ఆవిడైతే కాంట్రాక్టు హిందీ సినిమాకి వెళ్ళిపోయింది ఆవిడ. మళ్ళీ తిరిగి ఈ సినిమాలో ఆవిడ లేకపోతే చెప్పాను చాలా సందర్భాలు అలా కలిసింది అన్ని. ఎలాగైతే పంచభూతాలు ఎదురు చూసినాయో ఆనాడు ఒక జంబూ ద్వీపే భర్త పరిచే భర్త కంటే శాతవాహన సఖే అని పిలువబడడానికి ఎలా ఎదురు చూసిందో అలాగే ఈ సినిమా అదృశ్య రూపంలో నిజంగా గౌతమి బాలశ్రీ గారు అలాగే సాతకర్ణి వాళ్ళు ఈ చిత్రానికి ఎటువంటి ఆటంకం కలగకుండా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మధ్యలో దృశ్యం చెప్పాను, 26 రోజులు చేసాం. అప్పుడు దేశమంతా వర్షం పడుతుంది, దేశంలో ఉన్న అవుట్డోర్ షూటింగ్లు అన్ని క్యాన్సిల్ అయినాయి, ఒక గౌతమ్ బుద్ధి సాతకర్ణి తప్ప. 26 రోజులు ఒక్క రోజు కూడా వర్షం పడుతుంది. బయట బయట షూటింగ్ చేస్తున్నప్పుడు కదా గోపురాలు వీటి కింద కాకుండా చేస్తున్నప్పుడు కూడా కరెక్ట్గా మా భోజన సమయానికి వర్షం పడేది, వెళ్ళి భోజనం చేయండి ఆయన కష్టపడతాను. లేకపోతే కెమెరామెన్ ఏదైనా నేల తడపాలంటే నీళ్లతో మామూలుగా లైట్ రిఫ్లెక్షన్ రాకుండా అటు తడపాలంటే వర్షం పడేది, పడే అయిపోయింది వెంటనే షాట్ తీసుకోమని. చాలా అద్భుతంగా ఈ చిత్రానికి అక్కడికి ఒక చార్జ్ నేను వెళ్ళినప్పుడు వెళ్ళిన దిగిన రోజు భయంకరమైన వర్షం. నేను అడిగాను ఏమండి ఎండ కావాలి కదా మనకి అన్నాను. అవునన్నా నిర్మాతలు డైపర్ గారు నేను ఎక్కిస్తానండి ఎండగా వచ్చి 15 రోజులు మళ్ళీ మళ్ళా అబ్బా బాబు తక్కువ నాకు ఏంటంటే చాలా ఇష్టం, నా ఇష్ట దైవం సూర్య భగవానుడు లక్ష్మీ నరసింహస్వామి. ఎందుకంటే మా నేను షూటింగ్లో ఉన్నప్పుడు గొడ్డుగోడ పట్టను ఉన్నాను, అలా చూడే ఒకటి చూస్తాను. అలాగే ఎటు చూడుంటే అటు గురించి కూర్చుని కూర్చుంటాను, మిగతా నా పక్క చూస్తుంది ఆ కెమెరా మనం వాడు భయం చెప్పడానికి వెళ్ళి బాబు ఇదంటే చాలా సినిమా తీయని అనుభూతి. ఇంకా ఏంటంటే అద్భుతమైన సినిమా, ఎందుకంటే నేను చెప్పాను నా కష్టాలు కూడా నమ్మాలి ఇప్పుడు నాకు ఉండాలి, కొన్ని కొన్ని విషయాలు నేను కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.